పంచమి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమాలు మార్చి 18వ తేదీ ఆదివారం ఉదయం 8:30 ఇంటింటా ఉగాది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం. అసలు ఈ సమస్త జగత్తు యొక్క సృష్టి స్థితి లయ నక్షత్రములతోనే లెక్క కడతారు. ఉదయం 9:30 ముత్తుస్వామి దీక్షితార్ నవగ్రహ కృతులు. ఉదయం 10:30 ఉగాది వైశిష్ట్యం శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం. ఉగాది అని దీనికి ఎందుకు పేరు వచ్చింది? సంవత్సరంలో రెండు అయనములుంటాయి, ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఈ రెండు అయనములకి మొదటి రోజు కనుక దీనికి ఉగాది అని పేరు. ఉదయం 11:30 మన ఉగాది డాక్యుమెంటరీ. మధ్యాహ్నం 12:00 శ్రీ తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ సిద్ధాంతి గారిచే శ్రీ విళంబి నామ సంవత్సర పంచాంగ శ్రవణం. తిదివార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటి ప్రధాన అంగాలు యొక్క స్వరూపమే పంచాంగం. మధ్యాహ్నం 1:30 కాలచక్రం. విళంబి సమస్త కార్యములు ఆలస్యమును పొందే సంవత్సరం. మధ్యాహ్నం 2:00 నక్షత్ర వనవాటిక డాక్యుమెంటరీ. వేదభూమి భారతదేశంలో వృక్షాలు మన తరతరాల సంస్కృతికి వారధులు. ఈ కారణంగానే వృక్షారాధన మన అనాది ఆచారం. మధ్యాహ్నం 2:30 కాలస్వరూప వైశిష్ట్యం శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం. ఎన్ని మనకు ఉన్నప్పటికీ కూడా కాలం అనుకూలించకపోతే అన్ని వైఫల్యాలు. ఇందులో ఒక సంవత్సర కాలాన్ని భగవత్ స్వరూపంగా చూడడం అనేది వేదముల యందు అనేక చోట్ల కనబడుతుంది. మధ్యాహ్నం 3:00 అమ్మవారి అభిషేకం తిరుచానూరు నుండి ప్రత్యక్ష ప్రసారం. సాయంత్రం 4:00 ఉగాది ఉషస్సు శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారితో ముఖాముఖి. అసలు ఉగాది అన్నది పండుగలలోకెల్లా తొలి పండుగ. ఉగాది అంటే ఇది యుగ ఆది.